అందరికీ నమస్కారము. ఈరోజు నేను మాట్లాడబోయే అంశము రీఛార్జ్ యువర్ మైండ్ విత్ ఎ హాబీ, అంటే మన మైండ్ని ఒక హాబీతోటి ఏ విధంగా ఛార్జ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక హాబీ ఉంటుంది, కానీ ఈ మధ్య టైం లేదు, సమయం సరిపోవట్లేదు అని చెప్పి మనము మనకున్న హాబీస్ని వాటిని దూరం పెట్టేసి ఇంకా ఎక్కువ ఇరుకులు పడిపోయి ఇంకా ఎక్కువ టెన్షన్స్లో పడిపోతున్నాము. మీకు ఒక హాబీ ఉంటే కనుక ఆ హాబీ అనేది మిమ్మల్ని చక్కగా సంతోషంగా ఉంచుతుంది, మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది అండ్ మీకున్న ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. అలాంటి హాబీని ఏదైనా చూస్ చేసుకుని వాటి ద్వారా మీరు లైఫ్ని ఇంకా ఈజీగా హ్యాపీగా బ్యాలెన్స్గా ఉంచుకోవచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగళూరు నగరంలో ఒకసారి మంచి కల్చరల్ ఫెస్టివల్ ఒకటి అవుతుంది. దాంట్లో ఒక మధ్య వయస్సు వ్యక్తి చాలా చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడు. అది ఏం డ్యాన్స్ అంటే కథకళి. కథకళి డ్యాన్స్ చాలా చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి బాగా డ్యాన్స్ వేశాడు. ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ డ్యాన్స్ చేసిన వ్యక్తి మరెవరో కాదు, ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గారు. సో అందరూ చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు, చాలా సంతోషపడ్డారు. అంత పెద్ద ఆయన ఏంటి డ్యాన్స్ వేయడం ఏంటి అని చెప్పేసి. చాలా పెద్ద వాళ్ళు కూడా చాలా మందికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఎందుకు యాక్టివిటీస్ అంటే కనుక ముఖ్యంగా మనని మనం రీఛార్జ్ చేసుకోవడానికి, మనని మనం సంతోషంగా ఉంచుకోవడానికి, రొటీన్ లైఫ్ నుంచి బయటపడనీకి. ముఖ్యంగా మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంతేకాకుండా వారెన్ బఫెట్, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్, ఆయన కూడా గిటార్ వాయిస్తారు. ఆయనకి గిటార్ ఒక హాబీ, గిటార్ వాయించడం. రతన్ టాటా గారు పియానో వాయిస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మీకు అందరికీ తెలుసు, వీణ వాయిస్తారు. ఆయన అనిల్ అంబానీ గారు మార్థాన్ రన్స్ వేస్తుంటే చూడండి, దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అమితాబ్ బచ్చన్ గారు బ్లాగ్స్ రాస్తుంటారు. ఇలా వీళ్ళందరూ మిలీనియర్స్ బిలీనియర్స్ అయి ఉండి కూడా ఇంకా ఎందుకు ఇలాంటి హాబీస్ అంటే వాళ్ళని వాళ్ళు హ్యాపీగా ఉంచుకోవడానికి, వాళ్ళని వాళ్ళ మైండ్ని రీఛార్జ్ చేసుకోవడానికి రెగ్యులర్గా రొటీన్గా ఒక ప్రొఫెషన్ అంటూ ఉండేది. ఆ ప్రొఫెషన్ నుంచి ఒకసారి బయటకు వచ్చి మనని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఈ హాబీస్ అన్నీ. ఈ హాబీస్ ఎన్ని రకాలు ఉంటాయి, చాలా రకాల హాబీస్ ఉంటాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. హాబీస్లో మీరు ఏదైనా స్పోర్ట్స్ తీసుకోవచ్చు. స్పోర్ట్స్లో చాలా రకాల స్పోర్ట్స్ గేమ్స్ తీసుకోవచ్చు అండ్ ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడంగా తీసుకోవచ్చు. పెయింటింగ్ అండ్ మ్యూజిక్, మ్యూజిక్లో పాట పాడడం కానివ్వండి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కానివ్వండి, అండ్ కుట్లు అల్లికలు ఎంబ్రాయిడరీ చేయడము అండ్ కవిత్వం రాయడము, ఆర్టికల్స్ రాయడము, స్టోరీస్ రాయడము, కథలు రాయడము అండ్ ఫోటోగ్రఫీ, ఇంకా కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళడము, అడ్వెంచర్స్ చేయడము, మార్షల్ ఆర్ట్స్ లాంటివి, కరాటే జూడు అలాంటివి నేర్చుకోవడము, యోగా నేర్చుకోవడం, జిమ్నాస్టిక్స్కి వెళ్ళడము, ఎరోబిక్స్ నేర్చుకోవడము, ఇంకా కుకింగ్ క్లాసెస్ ఆర్ కుకింగ్ ఐటమ్స్ మీద అంటే వంటకాల మీద కొత్త ప్రయోగాలు చేయడం మీద ఒక హాబీగా తీసుకోవచ్చు. కంప్యూటర్ లెర్నింగ్ అంటే కొత్త కొత్త కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడము. ఇట్లా చాలా రకాలైన హాబీస్ ఉన్నాయండి. ఎన్ని రకాలైన హాబీస్ ఉంటే ఏదైనా ఒక హాబీ మీకు నచ్చినది, మీకు ఇంట్రెస్ట్గా అనిపించి, మీకు ప్యాషన్గా అనిపించినది ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఒక్కటి మీకు లైఫ్ ఇవ్వచ్చు. ఆ ఒక్కటి మిమ్మల్ని హ్యాపీగా ఎప్పటికీ ఆనందంగా ఉంచవచ్చు. నా హాబీ తీసుకుంటే కనుక నేను వీణ వాయిస్తాను, నా కుక్కరీ ఐటమ్స్ అంటే ఇష్టం, కొత్త ప్లేస్కి వెళ్తూ ఉంటాను అండ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా, ఈ ట్రైనింగ్ సెషన్స్, ఈ మోటివేషనల్ ట్రైనింగ్స్ కూడా ఒక హాబీగా స్టార్ట్ చేశాను. ఈ హాబీ అనేది నాకు ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు. అదేవిధంగా మీ హాబీ కూడా మీకు ప్రొఫెషన్ కావచ్చు. కాబట్టి మీకున్న ప్రొఫెషన్కి తగ్గట్టుగా పక్కన ఇంకొక దాన్ని పెట్టుకోండి. ఎప్పుడు ఏది ఉపయోగపడుతుంది, ఎప్పుడు మిమ్మల్ని ఏది రీఛార్జ్ చేస్తుందో తెలియదు. కాబట్టి ఒక్క హాబీని సెలెక్ట్ చేసుకోండి. మీరు హాబీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మూడు ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోండి, మూడు సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటంటే ఎప్పుడూ ధనాన్ని కానీ పేరు ప్రతిష్టలు కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ హాబీ నుంచి హాబీని ఒక హాబీలాగే చక్కగా మెయింటైన్ చేయండి. ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే చూజ్ ఎ హాబీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్. మీ ప్రొఫెషన్ నుంచి సపరేట్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీరు ఇంకా కొత్త కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, అది హాబీ కాదు, ఎందుకంటే సేమ్ ప్రొఫెషన్ వెళ్తున్నారు. కంప్యూటర్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సెలెక్ట్ ఎ హాబీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్, అంటే స్పోర్ట్స్ తీసుకోండి, గేమ్స్ తీసుకోండి, ఇందాక చెప్పిన ఏదైనా ఒకటి తీసుకోండి, అట్లా డిఫరెంట్గా ఉన్నదని తీసుకోండి. ఇది సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే 100% యు మస్ట్ ఇన్వాల్వ్. 100% మీకుగా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా చక్కగా వాటిని డెవలప్ చేసుకొని ఎక్స్పర్టైజ్ అయ్యేటట్టుగా ఉండాలి. ఈ మూడు ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోండి. హాబీస్ ఉంటే కనుక మీకు ఏ విధమైన లాభాలు వస్తాయి. మొదటిది ఏంటంటే మీకు
స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు దీన్ని. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది, ఎందుకంటే రోజు మీరు టైం ప్రకారం ఒక హాబీని మీరు ప్రాక్టీస్ చేయడము, మళ్ళీ మీ ప్రొఫెషన్ మెయింటైన్ చేయడం, ఈ విధంగా మీరు టైం మేనేజ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకుంటూ ఒక క్రమశిక్షణ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఒకటి మెయిన్ అడ్వాంటేజ్. తర్వాత ఏంటంటే ఇది మీకున్న ఒత్తిడిని దూరం చేస్తుంది. మీకు ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా, ఎప్పుడు ఒత్తిడి అనిపించినా కానీ దాన్ని దూరం చేసి మిమ్మల్ని చాలా రిలాక్స్ చేస్తుంది హాబీ. ఇంకా తీసుకుంటే కనుక ఒక సమాజంలో అనేది మీకు ఒక ఐడెంటిటీ అంటూ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. సే మీరు కాలేజ్లో కానీ ఆఫీస్లో కానీ ఉన్నారనుకోండి, మీకు ఒక హాబీగా ఏదన్నా మ్యూజిక్ ప్లే చేయడం కానీ, డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ ఏదైనా ఉందనుకోండి, టైం వచ్చినప్పుడు సే 15 ఆగస్టు కానివ్వండి, లేదా 26 జనవరి కానివ్వండి, ఈ స్వాతంత్ర దినోత్సవం కానీ, కాలేజ్ వేడుకలు కానివ్వండి, ఆఫీస్లో యాన్యువల్ డే కానివ్వండి, ఇలాంటి టైంలో ఆటోమేటిక్గా మీకున్న హాబీని మీరు అందరి ముందు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీకు ఒక ఐడెంటిటీ అనేది అనుకోకుండా, ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చే అవకాశం ఉంటుంది, ఒక గుర్తింపు. ఇంకా తీసుకుంటే కనుక మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క దృక్పథంలో మార్పు వస్తుంది. ఏ విధంగా అంటే మీకు ఒక సహనం అనేది అలవాటు పడుతుంది. ఏదైనా ఒక హాబీ తీసుకుంటే సహనము అండ్ మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పాజిటివ్ థింకింగ్ కూడా బాగా అలవాటు పడుతుంది. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేసేది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు వస్తాయి. క్రియేటివ్ థింకింగ్, కొత్తగా ఆలోచించడం, నూతనంగా ఆలోచించడం, డిఫరెంట్ కోణంలో ఆలోచించడం, ఇలాంటివన్నీ మీ యొక్క దృక్పథాన్ని, మీ యొక్క యాటిట్యూడ్ని మార్చే సాధనంగా ఈ హాబీస్ అనేది ఉపయోగపడతాయి. ఇంకా చెప్పాలనుకుంటే ఈ హాబీస్ అనేది మిమ్మల్ని ఒక మల్టీ టాస్క్ పర్సన్గా చూపెడుతుంది, అంటే వర్సటైల్ పర్సనాలిటీగా చెప్పొచ్చు. ఈ విధంగా ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు టైం లేదు అనుకోకండి, కొంత టైం వినియోగించండి. అది మీకు మిగిలిన రంగాల్లో కూడా మంచి విజయాన్ని సాధించడానికి మీ మైండ్ ఒక ట్యూనప్ చేసి పెడుతుంది. కాబట్టి ఒక్క హాబీని తీసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి, మీరు ఎంజాయ్ చేయండి, వీలైతే నలుగురికి నేర్పించండి, షేర్ చేసుకోండి. మీకున్న హాబీ ఏంటి కింద కామెంట్ బాక్స్లో రాయండి, దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటున్నారు వీలైతే దాన్ని కూడా రాయండి. సో ముందుగా సంతోషించేది నేనే. సో మీ అందరి యొక్క అభిమానానికి చాలా కృతజ్ఞతలు. నా ఛానల్ని చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి టాపిక్స్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే ఆ టాపిక్స్తో మీ ముందు ఉంటాను. ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా ప్లేలిస్టులు ఇచ్చాను, తెలుగులో చాలా టాక్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. తెలుగు టాక్స్, హెల్త్ టిప్స్ మీద, ఇంకా ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఎలా పెంచుకోవాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ టాక్స్, చాలా టాక్స్ ఉన్నాయి. అవన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు చూడొచ్చు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఎటువంటి సందేహాలు నాతో షేర్ చేసుకోవచ్చు. మీ ఆర్గనైజేషన్లో, మీ కాలేజ్లో, మీ స్కూల్లో ఎటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయదలుచుకున్న నా ప్రోగ్రామ్స్, మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. డిఫరెంట్ టాపిక్స్తో మీ ముందు ఉంటాను. మీ ఆర్గనైజేషన్లో కూడా నేను ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దానికి మీరు చేయవలసిందల్లా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మెయిల్ ఐడి ఉంది, దానికి ఒక చిన్న మెసేజ్ పంపించండి. ఏ ఆర్గనైజేషన్ మీది, ఏ టాపిక్ కావాలి, ఏ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ముందు ఉంటాను. డైరెక్ట్గా వైబ్రెంట్గా ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ సెషన్ పాసిబుల్ మీ ఆర్గనైజేషన్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్, స్టే బ్లెస్డ్, గుడ్ లక్.